జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి పవన్ పర్యటన కోసం డిఫెన్స్ ట్రక్ ను పోలి ఉండే ప్రత్యేక వాహనాన్ని రూపొందిస్తున్నారు ఈ వాహనం ద్వారానే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక ద్వారా రాష్ట్ర మొత్తాన్ని చుట్టయనున్నారు ఇప్పటికే వాహన నిర్మాణానికి సంబంధించి దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించేలా ఈ వాహనం రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పవన్ పర్యటన అంటేనే జనం తండోపతండాలుగా తరలివచ్చే అవకాశాలుంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆ క్రౌడ్ మధ్య నుంచి సురక్షితంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించేలా వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా ఆయనతో పాటు ఇతర నాయకులు కూడా పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది ఎస్కాట్ వాహనాలను కూడా సిద్ధం చేశారు జనసేనాని ఇక జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు అంతా ఓకే అయితే వచ్చే సంక్రాంతి నుంచి ఆయన జనంలో ఉండనున్నారు

అన్ని ఏర్పాట్లు సిద్ధం కావడం జరిగింది జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్నటువంటి రానే రోజు దగ్గరలో ఉందనే పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా చూస్తే ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ పర్యటించే వాహనాన్ని చూపించడం జరుగుతుంది ఈ వాహనాన్ని ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా సిద్ధం చేయడం జరిగింది అంటే తుది మెరుగులు దిద్దుకొని మరీ ఒక వారంలోనే బయటికి రావడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఈ వాహనం పరిశీలనకు కూడా గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళి వాహనాన్ని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఒక హాలీవుడ్లో హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉన్నటువంటి ఈ వాహనం డెకరేషన్ చూసినట్లయితే కనుక అత్యంత శక్తివంతంగా ఉండే విధంగా అదేవిధంగా జనం తాకిడికి తట్టుకోవటానికి వీలుగా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ వాహనం నుంచే పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో పాల్గొనడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది అంటే ఒక విధంగా చూసినట్లయితే కనుక పవన్ రూట్ మ్యాప్ సిద్ధమైన తర్వాత ఈ వాహనం నుంచే పవన్ కళ్యాణ్ బహిరంగ సభలకు హాజరవటానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎక్కడ నుంచి మాట్లాడాలన్నా కానీ ఎటువంటి సౌండ్ ఇబ్బంది లేకుండా కూడా సౌండ్ ప్రూఫ్ వెహికల్ కూడా సిద్ధం చేయడం జరిగింది అంటే ఒక విధంగా విధంగా చూస్తే చాలా ఉండే శక్తివంతమైనటువంటి ఐరన్ తోటి చేసినటువంటి ఏదైతే ఉక్కుతో నిర్మించిన పరిస్థితి ఉండే విధంగా కూడా ఈ వాహనాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేయడం జరిగింది ఈ వాహనం చూస్తే గనక హాలీవుడ్ సినిమాలో హీరోలు ఏదైతే హెలన్ల మధ్య వార్ నడుస్తుంటే వాడుతున్నటువంటి ఒక యుద్ధ ట్యాంకర్ను పోలిన విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక్కడ లోపల నుంచి జనానికి ప్రత్యేకంగా చూసే అవకాశము అదేవిధంగా ఈ వాహనం నుంచే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ప్రసంగించే వీలుండే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సౌండ్కు కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా క్లారిటీస్ వచ్చే విధంగా కూడా సౌండ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్రవేత్త పర్యటన ప్రారంభమవుతుంది తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్రంలో అంటే ఉమ్మడి పదమూడు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలు టచ్ అయ్యే విధంగా కూడా యాత్ర ఉంటుందని కూడా గతంలోనే ప్రకటించడం జరిగింది అయితే ముందుగా అనుకున్న విధంగా విజయదశమికే యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నా కానీ అనుగో అనుహోని కారణాల రీత్యా వాయిదా పడిన నేపథ్యంలో మరలా ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై మూడు జనవరి చివరి వారంలో అంటే సంక్రాంతి తర్వాత యాత్రకు శ్రీకారం చూడటానికి కూడా పార్టీ వర్గాలు సిద్ధం చేయడం జరిగింది ఇప్పటికే దరిదాపుగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసి ఏ ఏ పట్టణాల్లో బహిరంగ సభలు ఉండాలి ఏ ఏ జిల్లాల నుంచి ఏ ఏ జిల్లాలకు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఒక రూట్ మ్యాప్ను బ్లూ ప్రింట్ను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది ఇక ముఖ్యంగా చూస్తే ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా ఫ్రంట్ పోర్షన్ అంటే ఫ్రంట్ చూస్తే గనక వాహనం చాలా చిన్నదిగా కనిపించే విధంగా ఉంటుంది కానీ చూస్తే వెనక చూస్తే చాలా అల్యూమినియం షీటులతో తయారు చేసి పూర్తి స్థాయి డెకరేటెడ్ గా ఈ వాహనం ఉండటం జరిగింది అంటే చూస్తే గనక ఈ వాహనం ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలినట్టు ఉండే విధంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే వాహనం పైన క్యాబిన్ కి సంబంధించి చూసుకుంటే గనక క్యాబిన్ కూడా చాలా సురక్షితంగా ఏర్పాటు చేయటము పవన్ కళ్యాణ్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు బయటికి కనిపించే విధంగా మాట్లాడటం కోసం ప్రజలకు అభివాదం చేయడానికి కూడా వీలుండే విధంగా కూడా సన్ ప్రూఫ్ గ్లాసులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుండటం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే ఈ వాహనానికి సంబంధించి భారీ స్థాయిలో మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే వాహనాన్ని ప్రత్యేకంగా దగ్గరుండి జనసేనకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీ దగ్గరుండి పర్యవేక్షిస్తుంది దీనికి ఇప్పటికే కూడా గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి అక్కడికెళ్లి వాహనాన్ని పరిశీలించి కూడా రావడం జరిగింది మరలా తుదిరిపు దిద్దుకునే సమయంలో ఈ వారంలోనే మరోసారి అక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ ఈ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు కూడా ప్రైమ్ నైన్ ద్వారా ఎక్స్క్లూజివ్ సమాచారం ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గతంలో చూసినటువంటి పరిస్థితి ఉంటే గనక అప్పుడు ఓన్లీ రా మెటీరియల్ ద్వారానే వాహనం ఉండడం జరిగింది ఈరోజు చూస్తే గనక వాహనం పూర్తి స్థాయి బయట బయట మొత్తం క్లియర్గా కనిపించే విధంగా కూడా వాహనం సిద్ధం కావడం జరిగింది దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మూడు ఫోటోలను మనం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్లూగా చూస్తున్నాము చూపుతున్నాము అయితే ముఖ్యంగా చూస్తే గనక ఈ వాహనానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు చూస్తే గనుక రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి జనం తాకిడి లేకుండా క్రౌడ్ ఉన్నా కానీ పర్టికులర్గా పలానా చాటుకు వెళ్ళాలంటే అక్కడికే వాహనం వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఈ వాహనానికి ముందు ప్రత్యేకంగా బుక్ చేసినటువంటి ఎనిమిది స్కార్పియోలు కూడా పవన్ కళ్యాణ్ లో ఉండడానికి కూడా సిద్ధం కావడం జరిగింది గతంలోనే వాటిని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి సిద్ధం చేయడం జరిగింది ఈసారి పవన్ కళ్యాణ్ టూర్కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందు బ్లాక్ కలర్తో కూడినటువంటి ఎనిమిది స్కార్పియో వాహనాలు తర్వాత పవన్ కళ్యాణ్ ఉండేటువంటి ఈ వాహనం మొత్తం ఈ తొమ్మిది వాహనాలు కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయిలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సంబంధించి ఏ చిన్న రిమార్కు లేకుండా నిపుణుల సమక్షంలో పర్యవేక్షణలో నిపుణుల సమక్షంలో పూర్తి స్థాయి పరిశీలించిన తర్వాతనే ఈ వాహనాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒకసారి పరిశీలించారు మరలా మరోమారు పరిశీలనకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వాహనం పూర్తి స్థాయి క్లారిటీ తోటి పూర్తిగా మరికొన్ని రోజుల్లో బయటికి రావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ వాహనాన్ని ఈ విధంగా చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరిలో కూడా ఒక ఆనందం వెల్లువ్వుతుంది అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించే రథం సిద్ధం కావడంతో రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ త్వరగా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లోకి రావాలని కూడా కోరుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో అంటే మొన్న విశాఖపట్నంలో ప్రధాని మోడీని కలిసిన తర్వాత చాలా జోషితో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు ఈ ఏదైతే వాహనం చూసిన తర్వాత కూడా పూర్తిగా ఫినిషింగ్తో నిండినటువంటి ఈ వాహనాన్ని చూసిన తర్వాత త్వరలోనే పవన్ కళ్యాణ్ పర్యటన మా ప్రాంతంలో ఉండాలి మా ప్రాంతంలో ఉండాలి అంటూ కూడా పదమూడు జిల్లాల ప్రజలు కూడా కోరుకున్నటువంటి పరిస్థితుంది ఇక ఈ వాహనం ప్రత్యేకతలు చూస్తే కనుక చెప్పడానికి అవకాశం అంటే ముఖ్యంగా చూస్తే కనుక ప్రత్యేకమైనటువంటి ఇంజనీర్ల పర్యవేక్షణలో వీటిని సిద్ధం చేయటము నైపుణ్యం ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి చిన్న విషయాన్ని కూడా చర్చించిన తర్వాతనే పూర్తి స్థాయి ఆటోటెక్ తోటి దీనికి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది అంటే ప్రూఫ్ ప్రూఫ్తో వచ్చే విధంగా అదే విధంగా లోపల నుంచి బయటికి మొత్తం క్లియర్గా కనిపించే విధంగా వాహనంలోనే అన్ని సదుపాయాలు ఉండే విధంగా అంటే మరొక కార్ వ్యాన్ వెనక లేకుండా ఉండే విధంగా ఈ వాహనంలోనే పవన్ కళ్యాణ్ పర్యటించటము బస్ చేయటము ఉండే అవకాశం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది అంటే ముఖ్యంగా చూస్తే గనుక ఈ వాహనం శైలి చూస్తే ప్రపంచ యుద్ధ దేశాలు చూస్తున్నటువంటి ఒక యుద్ధ నౌకను పోలిన విధంగా ఈ వాహనం ఉండడం జరిగింది ముందు పార్ట్ మొత్తం కూడా చాలా చూడ చక్కడగా ఉంటాము అదేవిధంగా బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ చూసినట్లయితే కనుక అత్యంత కలర్ఫుల్ గా అత్యంత డిజైన్డ్ గా నిర్మించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్